ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు నేను సెప్టెంబర్లో విశాఖపట్నానికి వస్తా విశాఖపట్నంలోనే కాపురం ఉంటా అని చెప్తా ఉన్నారు మూడు రాజధానులు అని అంటే మూడు చోట్ల మీరు కాపురం పెట్టడమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము అడగదలుచుకున్నాం ఎవరు చెప్పారు మొన్న ఆదివారం వచ్చిన విజయ్ కుమార్ స్వామి ఏమన్నా చెప్పాడా సెప్టెంబర్ కల్లా మీరు వైజాగ్ వెళ్ళాలని లేదా అక్కడున్న స్వరూపానంద స్వామి ముహూర్తం పెట్టాడా అక్కడికి సెప్టెంబర్లో కల్లా రమ్మనమని ఇప్పటికే ఎన్నో ముహూర్తాలు పెట్టారు మీరు ఎన్నో ట్రైల్స్ చేశారు ప్రజలు ఎన్ని గమనిస్తూ ఉన్నారు మీ ఆటలు సాగడం లేదు అనే విషయాన్ని కూడా మీకు తెలుసు రాయలసీమలో కాపురం పెట్టారు ఇడుపులపాయలో కాపురం పెట్టి ఏం చేశారు అసైన్ భూములన్నీ కొట్టేశారు అసైన్ భూములు మొత్తం కొట్టేశారు కొట్టేసిన మాట వాస్తవమే కొంతవరకు కొట్టేశామని కూడా స్వయంగా మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం కూడా జరిగింది తర్వాత అమరావతిలో కాపురం పెడుతున్నాను అమరావతి ఏ రాజధాని అని చెప్పి అమరావతిలో ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకొని ఇప్పుడు అమరావతి అంటే ఏంటో నాకు తెలియదు అన్న విధంగా మీరు మాట్లాడుతూ అమరావతిని పూర్తిగా నాశనం చేశారు ఏదైతే రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు కలిసి మరి ఈరోజు రాజధాని కట్టుకోవడానికి భూమినిస్తే ఆ రైతుల్ని అఘోరపరిచే విధంగా క్షోభ పెట్టే విధంగా క్షోభకు గురి చేసి ఈ అమరావతి మొత్తం నాశనం చేశారు అసలు విశాఖపట్నంకి వెళ్ళక ముందే అక్కడ విజయసాయి రెడ్డి గారిని పంపించి వైవి సుబ్బారెడ్డి గారిని పంపించి అక్కడ ఉన్న లోకల్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి నలభై వేల కోట్ల రూపాయల కబ్జాలు చేశారు గవర్నమెంట్ ఆస్తులు కబ్జాలు చేశారు ఋషికొండని బోడిగుండు చేశారు అసలు మీరు వెళ్ళక ముందే అక్కడ విశాఖలో మొత్తం కొల్ల ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని చెప్పి ఏం చెయ్యబోతున్నారు అని చెప్పి నేను అడగదలుచుకున్నాను వికేంద్రీకరణ అంటే మూడు మూడు చోట్ల వికేంద్రీకరణ అంటే మీరు కాపురాలు పెడతామని అనుకుంటున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎక్కడా కూడా మీరు అభివృద్ధి అనే మాట ఎక్కడ వినపడని విధంగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి పరిపాలన చేశారు విధ్వంసం ఎక్కడ చూసినా విధ్వంసం లేదా కబ్జాలు ఈ రెండు తప్ప మీరు ఏమీ చేయలేదు మీరు ఏకైక రాజధాని అమరావతియే అనే మీకు మీరుగా చెప్పే రోజు దగ్గరలోనే ఉంది మీరు చెప్పకపోతే ప్రజలే మీ చేత చెప్పిచ్చే రోజు కూడా దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం